Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. First time on channel, me choose to netlete subscribe cheyandi. Alani video like cheyandi. Me friends kuda share cheyandi. Ivala intermediate first year Maths 1A ki sambandhinchina properties of triangles ane chapter lo nunchi 4 marks ki sambandhinchina problem ni discuss cheddam. So that cos A by small a, cos capital B by B, cos C by C. अंटे मीरु अब्जर्व चेस्ते लेफ्ट हैंड साइड तीसुकोनी राइट हैंड साइड प्रूव चेयाल अयिते cos a cos b cos c अंटे कोसाइन रूल सर काबट्टी cos लो उंदी काबट्टी नेनु कोसाइन रूल नी उपयोगिस्तुन्नानु एंटी कोसाइन रूल अंटे cos a इज ईक्वल टू फार्मूला एंटी इक्कड कैपिटल a b c कदा स्मॉल a b c ओके ఇక్కడ క్యాపిటల్ ఏ వచ్చింది కదా అంటే స్మాల్ బి స్క్వేర్ స్మాల్ సి స్క్వేర్ ఇంకా క్యాపిటల్ ఏ అంటే స్మాల్ ఏని తీసేయండి రైట్ సైడ్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ ఇంటూ ఇక్కడ బీసీ ఉంది ఆ బీసీ రాసేయాలి ఓకే ఇప్పుడు మనం కాస్ బి క్యాపిటల్ బిని కనుక్కోవాలి కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇక్కడ బి ఉంది కదా మళ్ళీ బి రాదు ఏసి వస్తుంది అంటే ఏ స్క్వేర్ प्लस सी स्क्वेर माइनस बी स्क्वेर ने सब्स्ट्रैक्शन चेयाली डिवाइडेड बाय इकड़ा टू एसी अन्नमाट ओके अदे विधंगा कास सी इज ईक्वल टू एमंटे इकड़ सी उंदी कदा अंटे मन की सी रायकूडदु स्टार्टिंग लो ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस सी स्क्वेर डिवाइडेड बाय टू एबी अन्नमाट ओकेना सो काबट्टी कोसाइन रूल अंटे इदे गुर्तुपेट्टुकोंडी नेक्स्ट प्रॉब्लम्स लो कूडा मनं उपयोगिस्तामु ई फार्मुलास नि ओके मरी चूद्दाम एला चेयालो नेनु लेफ्ट हैंड साइड नि तीसुकोनी राइट हैंड साइड नि प्रूव चेस्तुन्नानु सो LHS इज ईक्वल टू cos कैपिटल ए बाय स्मॉल ए प्लस cos कैपिटल बी बाय स्मॉल बी प्लस cos c by small c ओके ఇక్కడ 1 by a కాన్స్టెంట్ 1 by a ని అలానే రాసేద్దాం 1 by a ఇంటూ ఇప్పుడు కోసైన్ రూల్ ని అప్లై చేయండి cos a అంటే ఏంటి b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ bc ओके ప్లస్ 1 by b కూడా అలానే ఉంటుంది cos b अंटे चेप्पंडी a स्क्वेर प्लस c स्क्वेर माइनस b स्क्वेर a स्क्वेर प्लस c स्क्वेर माइनस b स्क्वेर डिवाइडेड बाय 2 ac ओके नेक्स्ट 1 बाय c इनटू प्लस वन बाय सी इंटू इकड़ा कॉस सी अंटे ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस सी स्क्वेर बाय टू एबी अबट्टी ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस सी स्क्वेर डिवाइडेड बाय टू इंटू एबी ओके మరి ఇప్పుడు ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం చూడండి సో న్యూమరేటర్ లో అన్ని అలానే రాసేయండి a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై 2abc 2abc ఓకే నెక్స్ట్ న్యూమరేటర్ లో సేమ్ ఇక్కడ ఏముందో అదే రాయండి a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2ac a बी కూడా ఉంది కదా ఆర్డర్ లో రాసేయండి 2 ఏ బి సి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై 2 ఏ బి సి ఓకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ డినామినేటర్ సేమ్ కదా డినామినేటర్ సేమ్ అయితే న్యూమరేటర్స్ ని యాడ్ చేస్తాం ఎట్లా సార్ చూడండి 1/2 ప్లస్ 3 by 2 అనుకోండి సో డినామినేటర్ రెండిటికి సేమ్ అప్పుడు న్యూమరేటర్స్ ని ప్లస్ చేయండి యాడ్ చేయండి ఎందుకు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఓకే సో ఎల్సిఎం అప్పుడు 2 అవుతుంది 1+3 అంటే 4/2 అంటే 2 1s 2 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఓకే కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అదే లాజిక్ అన్నమాట సో ఎల్సిఎం
అన్నిటికీ ఒకటే కదా. సో ఫస్ట్ వీటన్నిటిని యాడ్ చేద్దాం. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఇంకేముంది టూ ఏబిసి టూ ఏబిసి. ఓకే, ఏమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి చూడండి. ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మళ్ళీ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇంకేం మిగిలాయి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై టూ ఏబిసి. ఎస్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ డివైడెడ్ బై టూ ఏబిసి. దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. సో దేర్ఫోర్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. ఇప్పుడు మరొకసారి మళ్ళీ ప్రాబ్లమ్ని రాద్దాం. దేర్ఫోర్ కాస్ క్యాపిటల్ ఏ బై స్మాల్ ఏ ప్లస్ కాస్ క్యాపిటల్ బి బై స్మాల్ బి ప్లస్ కాస్ సి బై స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై టూ ఏబిసి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇలా చేయాలి. ఓకే, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, సో మన ఛానల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, సో ఫస్ట్ ఇయర్లో 1A కానీ అలానే 1Bలో కానీ 2Aలో కానీ 2Bలో కానీ మీకు ఏదైనా ప్రాబ్లం, మన ఛానల్లో ఎన్నో ప్లేలిస్టులు ఉంటాయి. దాదాపు 1700+ వీడియోస్ ఉన్నాయి. 1700+ దాదాపు 1800కి రీచ్ అవుతుంది ఈ డిసెంబర్లో. మరి ఆ ప్లేలిస్ట్ మీరు కనుక్కోవడం, మన ఇంటర్ సిలబస్ ఎక్కడుంది అని కనుక్కోవడం మీకు కష్టం అవుతే నాకు వాట్సాప్ చేయండి. ఈ నంబర్కి 9059057424 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, సో నేను డైరెక్ట్గా ఆ లింక్ని మీకు షేర్ చేస్తాను. సో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ మన ఛానల్లో చెప్పిండము. సో మీరు నాకు ఇమేజ్ పెడితే, ఫోటో పెట్టేస్తే నేను మీకోసం వీడియోని చేస్తాను. ఓకే, సరే. అయితే వీడియో మీరు ఒక ఇమేజ్ పెట్టాక వెంటనే, ఇప్పుడు పెట్టారు వెంటనే అవ్వదు, ఒక 2 డేస్ పడుతుంది. ఎందుకంటే నాకు టైం ఉండాలి నేను చెప్పడానికి. ఓకే, సో కాబట్టి సో వీలైనంత మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే, సో కాబట్టి ఇదే చిన్న ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, థ్యాంక్స్ ఫర్